సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్రాండ్ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియోలో మనకు అప్కమింగ్ మొబైల్ వన్ ప్లస్ టెన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ అయితే ఉందో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క సెస్పన్స్ మనకు రివీల్ కావడం అయితే జరిగిందనమాట ఇంతకుముందు కూడా నేను ఈ యొక్క మొబైల్ పైన ఒక వీడియో అయితే చేశాను కాకపోతే దాంట్లో ఎంత ఫాచరింగ్ ఇస్తారనేది దాంట్లో అంత కన్ఫామ్గా అయితే చెప్పలేదు ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఇస్తారని కొన్ని రూమర్స్ పక్కన అయితే ఉండేది సో ఫైనల్ ఈ యొక్క రూమర్స్ మనకు ఫేక్ రూమర్స్ అని ఇంకా ఈ యొక్క సోర్స్తోనే తోనే తెలిసిపోయిందనమాట సో ఈ రోజు ఈ యొక్క వీడియోలో యొక్క వన్ ప్లస్ టెన్ ప్రో ఫైవ్ జీ ఆప్కై మొబైల్ అయితే ఉందో దీని యొక్క స్పెసిఫిషన్స్ కావచ్చు దీని యొక్క ప్రైస్ కావచ్చు దీని యొక్క డిజైన్ కావచ్చు అండ్ దీని యొక్క అఫీషియల్ లాంచ్ కావచ్చు ఇవన్నీ అయితే తెలుసుకున్నాయి కాబట్టి సో ఫైనల్ గా యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయించారు లేదా అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక వన్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు అయితే మన వీడియోని स्टार्ट जता ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఈ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం డిజైన్ చూసినట్టయితే మనకు ఏమీ అయితే మారలేదు అంతే మనకు ఇంతకుముందు నేను మొబైల్ పైన వీడియో అయితే చేశాను కదా అదే రకమైన మీకు బ్యాక్ సైజ్ స్క్వేర్ డిజైన్ డిజైన్తో మనకు ఈ యొక్క కెమెరా మోడల్ రావడం అయితే జరిగింది సో డిజైన్ చూసినట్టయితే కొంచెం కొత్తగా అయితే కనిపిస్తుంది అనమాట అండ్ ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ చూసినట్టయితే మీకు కలర్ డిస్ప్లే ఉంటుంది అండ్ అక్కడే మీకు పంచోల్ కెమెరా అయితే ఉంటుంది ఇంకా కొన్ని రూమర్స్ ప్రకారం ఇది వచ్చేసి మనకు ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాతో వస్తుందని ఇంకా ఒక టూ మంత్స్ బ్యాక్ నేను రూమర్స్ ప్రకారం అయితే చెప్పాను అనమాట అప్పుడున్న సోస్ అప్డేట్ ప్రకారం అండ్ ఇప్పుడు చూసినట్టు అయితే ఫైనల్లీ ఇది కూడా మనకు పంచోలతోనే వస్తుంది ఎటువంటి ఇన్ డిస్ప్లే కెమెరాతో అయితే ఏమీ రావడం లేదు సో ఈ యొక్క విషయం కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి మనకు అప్డేట్ ద్వారా తెలిసింది సో డిజైన్ చూసినట్టు పర్లేదు చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్ కి ఏమి పేరు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే లేదు ఇంకా మనం దీని యొక్క సెస్క్రిప్షన్ నుంచి స్టార్ట్ చేసి చూసినట్టయితే ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి ఈ యొక్క కమింగ్ మొబైల్ వన్ ప్లస్ టెన్ ప్రో ఫైవ్ జీ ఏదైతే ఉందో మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ తర్వాత కార్డ్ హెచ్ ప్లస్ అంటే ఐ మీన్ టూకెల్టీపీఓ డి డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు కూడా మనకు ఫుల్ ఇమ్ డిస్ప్లే అనమాట అండ్ వన్ ట్వంటీ ఫోర్ ఫ్రీ సపోర్ట్ చేస్తుంది అలాగే మీకు హండ్రెడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది డిస్ప్లే పక్కన మీ యొక్క మొబైల్ కి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే ఇంతకు ముందు యొక్క సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ అనేది ఆల్రెడీ మనం వన్ ప్లస్ నైన్ సిరీస్ లో అయితే చూసాము ఈ సార్ సిక్స్ పాయింట్ నైన్ ఇంచ ఇస్తారని నేనైతే అనుకున్నాను కాకపోతే మరీ అదే సైడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు సో వీళ్ళు సిరీస్ సిరీస్కి కొంచెం డిస్ప్లే సైజ్ కూడా ఏమైతే పెంచడం లేదు ఎక్కడున్న ఎక్కడ అన్నట్టు అదే సిక్స్ పాయింట్ సెవెన్ ఇచ్చి అయితే ఇస్తున్నారు అనమాట ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి కాదు వన్ ప్లస్ సెవెన్ ప్రో దగ్గర నుంచి అయితే ఉంది వన్ ప్లస్ ప్రో కూడా మీకు అరౌండ్ సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి ఫుల్ ఇచ్చి ప్లస్ అది కూడా మీకు ఫుల్ డిస్ప్లే అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట అండ్ ఇప్పుడు కూడా మనకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ వేస్తున్నారు వీళ్ళు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ కంటే ఎక్కువ క్రాస్ కావడం లేదని ఇంకా ఈ యొక్క వన్ ప్లస్ టెన్ టెన్ సిరీస్తోనే మనకైతే అర్థమైపోతుంది అవే పని మేజర్గా పెద్ద డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మొబైల్ అయితే బాగుంటుంది కాకపోతే దీని యొక్క కాంపిటేటర్స్ అక్కడ మనకు శాంసంగ్ కావచ్చు తర్వాత ఐఫోన్స్ కావచ్చు ఐఫోన్ కాసేపు అయితే పక్కన పెట్టండి అది ఇంటర్గా డిఫరెంట్ షిమ్ కాబట్టి కాకపోతే శాంసంగ్ వచ్చేసి అది కూడా మనకు ఫ్లాగ్షిప్ క్యాటగిరీ మొబైల్స్ కాబట్టి అది మీకు అప్ టు సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ వరకు అయితే వెళ్ళిపోయింది డిస్ప్లే సైజ్ కాకపోతే ఇది మనకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచులోనే ఇంకా మనకు అక్కడే పొరలాడుతూ అయితే ఉంది సో అనేహో మీకు బిగ్గర్ డిస్ప్లే కావాలనుకున్న కూడా మొబైల్ అయితే బాగా ఉంటుంది కాకపోతే శాంసంగ్ లాగా వీళ్ళు డిస్ప్లే సైజెస్ ప్రకారం ఎక్కువ అప్డేట్లో లేదని ఇంకా దీనికోసం అయితే మనకు తెలుస్తుంది దీని ద్వారానే అట్ ది సే వన్ థర్టీ ఫోర్ త్రీ ఫీచర్ అయితే వస్తుంది సో దీని ద్వారా ఓవరాల్గా మొబైల్ స్మూత్నెస్ వచ్చి చాలా బట్టర్ స్మూత్గా అయితే ఉంటుంది ఏదో మీరు గేమ్గా ఆడేటప్పుడు కావచ్చు తర్వాత మొబైల్లో స్లైడింగ్ ఫ్రోలింగ్ చేసేటప్పుడు కావచ్చు మొబైల్ వచ్చేసి మీకు చాలా స్మూత్గా అయితే ఉంటుంది అండ్ ఓవరాల్గా డిస్ప్లే మాత్రం చాలా హై క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు డిస్ప్లే ఒక యొక్క వాపకాయ మొబైల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఒక పెద్ద సైడ్ డిస్ప్లే ఇవ్వలేదన్న ఒక్క బాధ తప్ప సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి కూడా పెద్దదే కాకపోతే ఇంత ముందు ఇచ్చారు కాబట్టి మనం కొంచెం ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అటువంటి సిచ్యువేషన్ లో దీనికి పెద్ద సైడ్ డిస్ప్లే అయితే ఇవ్వలేదు అండ్ ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయం వస్తే ఇంకా వన్ ప్లస్ గురించి ఫింగర్ ప్రింట్ స్కానర్ పరంగా నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు వన్ ప్లస్ మొబైల్స్ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు చాలా అంటే చాలా ఫాస్ట్ గా అన్లాక్ కావడం అయితే జరుగుతుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాత దీని యొక్క మేజర్ లైట్ దీని యొక్క కెమెరా అనమాట ప్రతి ఒక్కరు కెమెరా కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు జనరల్గా వన్ ప్లస్ మొబైల్స్ ఎందుకంటే వన్ ప్లస్ అంటే कैमरासी

ఈ యొక్క అవుట్పుట్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి ఎనీహౌ ఇది కూడా మనకు పెద్దగా మ్యాటర్ అయితే చేదు సో ఈవెన్ మీరు షార్ట్ ఫిల్మ్ యూస్ అసలు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అండ్ దీని ఒక కెమెరా విషయానికి దీంట్లో వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందనమాట సో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా తర్వాత ఫిఫ్టీ మెగాపిక్సల్ అల్ట్రా వాడింగ్ లెన్స్ కోసం తర్వాత ఎయిట్ మెగాపిక్సల్ వచ్చేసి మీకు టెలిఫోటో లెన్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు సో ఇదే కెమెరా సెటప్ మనం ఆల్రెడీ వన్ ప్లస్ నైన్ సిరీస్లో కూడా చూసాం అండ్ ఫ్రెండ్స్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట ఇంకా ఆవియస్లీ మీరు బ్యాక్సర్ కెమెరా అప్ టూ ఎయిట్ వరకు రికార్డింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ కెమెరా తో కూడా మీరు ఫోర్ రికార్డింగ్ చేయొచ్చు ప్లస్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మొబైల్ తో తీసిన వీడియోస్ కావచ్చు తర్వాత సెల్ఫీ వీడియోస్ కావచ్చు మీకు చాలా స్టేబుల్గా అయితే ఉంటాయి ముఖ్యంగా యొక్క వ్లాగ్స్ ఇలాంటివన్నీ షూట్ చేస్తారు చూడండి అలాగే చిన్న చిక్క షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు కూడా వీడియో చేసి చాలా స్టేబిలైజ్డ్ అవుట్పుట్ వీడియో అయితే వస్తుంది ఇందులో కెమెరా విషయం వస్తే ఇంకా కెమెరా మాత్రం దుమ్ము దుమారమే ఒకవేళ మీరు ప్రొఫెషనల్ కెమెరా లవర్స్ అయినా సరే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు అనమాట ఈసారి మాత్రం మనకు ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ అయితే వస్తుంది ఇంతకు ముందు మనం మ్యాక్సిమం త్రీ ఎక్స్ వరకు మాత్రమే ఆప్టికల్ జూమ్ అయితే చూసేవాళ్ళం అండ్ ఈ యొక్క వన్ ప్లస్ టెన్ సిరీస్లో మీకు ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ కూడా ఇది ఒక మేజర్ అప్డేట్ కిందకి వస్తుంది అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడున్నట్టయితే దీంట్లో దీని యొక్క ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఎందుకంటే దీన్ని మీకు స్నాప్డగన్తో వచ్చిన కొత్త ప్రాసెస్ స్నాప్డాగన్ ఎయిట్ జెన్ వన్ యొక్క ఫైవ్ జీ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నారు దీంట్లో హైలైట్ ఏమంటే ఇది వచ్చేసి మీకు కేవలం అంటే కేవలం ఫోర్ నైనోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసర్ అనమాట ఇప్పటిదాకా వచ్చిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెస్లో ఫోర్ నైనామీటర్ ప్రాసెసర్ ఇదే పవర్ఫుల్ ప్రాసర్ మీకు ముఖ్యంగా గేమింగ్ కోసం కావచ్చు ఎయిటింగ్ కోసం కావచ్చు తర్వాత ఈ యొక్క రెండరింగ్ కోసం కావచ్చు ఈ మొబైల్ అయితే చాలా చాలా ఫాస్ట్ గా వర్క్ అవడం అయితే జరుగుతుంది ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఈవెన్ మీకు రాక్ ఫోన్స్ కూడా పోటీ ఇచ్చేలాగా దీని యొక్క గేమింగ్ అయితే ఉంటుంది సో గేమింగ్ ప్రకారం ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా టాప్ రేంజ్ లో అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు ఎటువంటి సందేహం అయితే ఏమి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఆండ్రాయిడ్ తో అయితే వస్తుందన్నమాట ఇంతకు ముందు వన్ ప్లస్ నైన్ సిరీస్ మీకు ఆండ్రాయిడ్ లెవెన్ అయితే వచ్చింది ఇప్పుడు బీటా ట్రేజ్ లో వన్ ప్లస్ నైన్ సిరీస్ కూడా ఆండ్రాయిడ్ టువెల్ అయితే ఇస్తున్నారు అనమాట కాకపోతే అన్ని మొబైల్స్కి అయితే రాలేదు అన్ని మొబైల్స్కి రావాలనిపిస్తే మీరు ఇంకా వన్ మంత్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇక వన్ ప్లస్ టెన్ ప్రో మనకు ఆప్కైన్ మొబైల్ కాబట్టి ఇది మీకు ఎన్ వన్ పాస్ అంటే ఐ మీన్ యొక్క ఆండ్రాయిడ్ టువెల్తో అలాగే మీకు ఆక్సిజన్ వైఎస్ టువల్తో లేటెస్ట్ యూజర్ ఫేస్తో రావడం అయితే జరుగుతుంది సో మనకు తెలిసిందే కదా ఆక్సిజన్ వోయస్ మనకు కలర్ వైస్తో కలబరేట్ అయ్యి మిక్స్డ్గా అయితే ఉంటుందన్నమాట సో మనకు ఓవరాల్గా చూడాలనిపిస్తే ఇక వన్ ప్లస్ టెన్ ప్రోలో మాత్రమే చూడడానికి ఆండ్రాయిడ్ టువెల్ అయితే ఉంటుంది ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అండ్ దీంట్లో మీకు అడ్నో సెవెన్ థర్టీ జీపీ అయితే వస్తుంది ఓవరాల్గా మీరు ఎంత హై అండ్ గ్రాఫికల్ గేమ్స్ ఆడినా సరే ఇక మొబైల్ అయితే చెక్ చదువుతూ అంత ఫాస్ట్గా దీని యొక్క పర్ఫామెన్స్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి మాట్లాడితే ఈసారి వచ్చేసి మనకు టూవెల్ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరే లేకపోతే టువల్ జీబీ రమ్ ఫైవ్ టువల్ జీబీ ఇంటర్ స్టోరేజ్ కెపాసిటీ వరకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనం మాక్సిమం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ హ్యాండ్ మోడల్స్ ప్రతి ఒక్క వన్ ప్లస్లో లో అయితే చూసాం అండ్ ఈసారి వన్ ప్లస్ టెన్ సిరీస్ కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి టువల్ జిబీ ర్యామ్ అప్ టు ఫైవ్ టువెల్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ వరకు మనకు ఇచ్చే అవకాశం అయితే మనకు మాక్సిమం ఉంది అండ్ ఇంకోటి దీంట్లో మీకు ఎటువంటి మెమోరీ కార్డ్స్ లాట్ అయితే ఉండదు మీరు రెండు నానోసిమ్ కార్డ్స్ అయితే వేసుకోవాల్సిందే స్టోరేజ్ టైప్ కూడా మీకు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ లేదా యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ టూ అయితే ఉంటుంది సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫాల్స్ అనేవి కాపీము ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేయగలుగుతారు ముఖ్యంగా మీరు ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి మారేటప్పుడు ఈ యొక్క యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ స్టోరేజ్ టైప్ వచ్చేసి మీకు చాలా యూజ్ఫుల్ కిందికి వస్తుంది ఎందుకంటే కాపీ కాపీము అనేది మనకు తొందరగా కావాలి కాబట్టి అండ్ దీంట్లో మీకు ఎల్పీడీడీఆర్ ఫైవ్ ర్యామ్ అయితే ఉంటుంది సో దీని ద్వారా ఇంకా మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బూస్టబుల్ కావడానికి యొక్క ఎల్పీడీడీఆర్ ఫైవ్ ర్యామ్ కూడా మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అండ్ ఫర్ ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టు అయితే దీనికి యొక్క బ్యాటరీ ఎంత ఇస్తారనేది వీళ్ళు ఎగ్జాక్ట్గా అయితే రిబిల్ చేయలేదు కాకపోతే ఎన్ని వాట్స్ వచ్చేసి సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్పారు ఇంత ముందు అప్డేట్ నేను వన్ ట్వంటీ ఫైవ్ వార్ట్స్ అని చెప్పారనమాట కాబట్టి అది అయితే మనకు ఫేక్ అనే ఫైనల్గా అయితే తేలిపోయింది దీంట్లో వచ్చేసి మీకు ఎయిటీ వాట్స్ వైడ్ ఛార్జింగ్ అండ్ ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని మనకైతే కొత్త రూమర్స్ పక్కన అయితే తెలుస్తుంది సో ఎయిటీ వాట్స్ ఒకవేళ వీళ్ళు అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేదా ఫైవ్ కంటే కంటే వేస్తే అరౌండ్ మీకు ట్వంటీ మినిట్స్ కంటే లోపలే ట్వంటీ మినిట్స్ లేదా మాక్సిమం మీకు థర్టీ మినిట్స్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది ప్లస్ మీకు ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు వీళ్ళ సొంత చార్జర్ ఉంది కదా ఫిఫ్టీ వాట్స్ అది అరౌండ్ త్రీ థౌజండ్ ఏమో ఉంది సో యొక్క ఛార్జర్ కూడా బై చేసి మీరు అప్ టు ఫిఫ్టీ వాట్స్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ కిందకైతే కనిపించింది నాకు ఈ యొక్క మొబైల్లో అండ్ అలాగే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది ఈ యొక్క టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా మీకు త్రీ పాయింట్ వన్ వర్షన్స్ అనమాట సో దీని ద్వారా మీరు లైఫ్ లైఫ్షన్స్కి ఇలాంటివి అన్నిటికీ యొక్క మొబైల్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకోటి దీంట్లో మీకు ఎటువంటి త్రిపాయింట్ ఫైవ్ఎం జాక్ అయితే ఉండదు ఎందుకంటే ఇది మనకు ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ కాబట్టి దీంట్లో మీరు ఎటువంటి త్రిపాయింట్ ఫైవ్ జాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయదండి అండ్ ఫైనల్ కలర్స్ కలర్స్ వచ్చేసి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం సిచ్యువేషన్ ప్రకారం మనకు ఏదో ఒక సిల్వర్ కలర్ అయితే కనిపిస్తుంది హెవర్ కలర్స్ వచ్చేసి మనకు సిరీస్ సిరీస్కి కొత్త కలర్ తీసుకొస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా ఒక కొత్త కలర్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎనీహ్ ఆ యొక్క కలర్స్ కోసం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేసి చూడాల్సింది అండ్ ఫర్ ద ఫైనల్ దీనికి ఆ ప్రైస్ గురించి మాట్లాడైతే ఇంతకుముందు మనకు వన్ ప్లస్ నైన్ సీరీస్ అయితే లాంచ్ చేస్తారు అరౌండ్ డెబ్బై వేల వరకు కాబట్టి ఇప్పుడు ప్రైస్ కట్ చేసి అరౌండ్ మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్కే మొబైల్ అయితే వస్తుందన్నమాట అండ్ ఈ యొక్క వన్ ప్లస్ టెన్ సిరీస్లో కూడా మీకు మాక్సిమం సెవెంటీ థౌసండ్ వరకు దీనికి ఆ ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది ఒక వీళ్ళు చెప్పినట్టుగానే సెవెంటీ థౌసండ్కి తీసుకొస్తే పర్లేదు మంచి మొబైల్ అయితే అవుతుంది లేదు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ పెడితే మాత్రం అక్కడ డెఫినెట్ ఓవర్ ప్రైస్డ్ మొబైల్ అయితే అవుతుంది సో ఎనీహ్ మనమైతే వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే మీరైతే ఒక బ్లైండ్గా అయితే గుర్తుపెట్టుకోండి మీరు డెబ్బై వేలు అయితే రెడీ పెట్టుకోండి ఆప్కాయ మొబైల్ వన్ ప్లస్ టెన్ ప్రోలో అండ్ ఆ తర్వాత దీంట్లో దీని యొక్క లాంచ్ గురించి మాట్లాడైతే ఇంకా తెలిసిందే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో యొక్క మొబైల్ చూడడానికి అయితే ఉంటుంది అది మేబీ జనవరిలో కావచ్చు ఫిబ్రవరిలో కావచ్చు లేకపోతే మార్చిలో కావచ్చు ఈ యొక్క మూడు నెలల్లో ఏదో ఒక నెలలో యొక్క మొబైల్ చూడటానికి మనకెక్క నెలకైతే ఉండబోతుందన్నమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ టెన్ ప్రో ఫైవ్ జీ అప్కాయ మొబైల్ గురించి లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయిందని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను అండ్ ఈ యొక్క వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే బుక్ రూపాల్లో షేర్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్